జీ తెలుగులో ప్రసారమవుతున్న చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ అయితే మంచి కథాకథనంతో దూసుకుపోతుందనే చెప్పొచ్చు. ఇక పెద్ద మార్పే వచ్చింది ఇక ఈ సీరియల్లో. అదేంటో తెలుసుకున్న వీడియో చివరి వరకు చూడండి. మరి లేటెస్ట్ ప్రోమో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది, అలాగే ఈ సీరియల్లో ప్రజెంట్ ఎపిసోడ్స్పై మీ అభిప్రాయాలు, మీ ఫేవరెట్ ఎవరు అనేది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం. లింక్ ద్వారా వెళ్తే మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అప్డేట్స్ మీకు వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఒకసారి క్లిక్ చేసి ట్రై చేయండి. ఇక నందన్ ఫ్యామిలీ కుటుంబ వారసులు అయితే వచ్చేస్తున్నారు అన్నమాట. సో లక్కీ జును పేరుతో ఇక కుటుంబం కోసం భాగ్యలక్ష్మి చేసిన త్యాగాన్ని సో మిత్ర వాళ్ళ అమ్మ చెప్తుందా, అది నమ్ముతాడా, సో వీళ్ళిద్దరు కలుసుకుంటారా అనేది నెక్స్ట్ స్టోరీ జరగబోతుంది అన్నమాట. కూతురు లక్కీ సో వాళ్ళ నాన్న మిత్ర దత్తత తీసుకోవడం, ఇక్కడే పెరగడం, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని చూపిస్తున్నాడనమాట. కొడుకేమో భాగ్యలక్ష్మి ద్వారానే అక్కడ తన దగ్గరే పెరుగుతాడనమాట. సో మరి ఇప్పుడు ఈ పిల్లల ద్వారా ఈ తల్లిదండ్రులు ఇద్దరు కలుస్తారా అనేది, ఎలా కలుపుతారు అనేది స్టోరీలో మెయిన్ స్టోరీ లైన్గా జరగబోతుంది అనమాట ముందు. మరి మీకు ఎలా అనిపించింది ఈ లీప్ అనేది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.